అవామ్ న్యూస్ కి స్వాగతం. ముదల్ మండల కేంద్రమైన ముదల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించిన గెస్ట్ లెక్చరర్ ఆరోపణలు జరిగాయని సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. ముదల్ మండల కేంద్రమైన ముదల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించిన గెస్ట్ లెక్చరర్ నిబంధనలకు పాతర వేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో శనివారం స్థానిక సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కళాశాలలకు వెళ్లి భర్తీలో పాటించిన నియమ నిబంధనలు ప్రిన్సిపల్ కేసర్ పాషను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెల తెలుగు మీడియంలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఉర్దూ మీడియంలో వృక్షశాస్త్రం, వొకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 3 రోజుల పాటు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. అయితే వొకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ VOCలో 3వ స్థానంలో ఉన్న అభ్యర్థికి మొదటి స్థానం ఇవ్వడం వివాదాలకు కారణమైంది. యువకుడు అన్ని రకాల అర్హుడిగా ఉన్నా తనకు అన్యాయం జరిగిందని స్థానిక ప్రజాప్రతినిధులను అఖిల పక్ష నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లాడు. సర్పంచ్తో పాటు అఖిలపక్ష నాయకులు మెరిట్ జాబితాను పరిశీలించగా తక్కువ మార్కులు వచ్చిన వారికి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు నాయకులు ప్రిన్సిపల్ను నిలదీశారు. సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ భర్తీలో నిబంధనలు ప్రిన్సిపల్ ఉల్లంఘించారని ఆరోపించారు. తమకు ఇష్టమైన వారికి డూప్లికేట్ సర్టిఫికెట్ తీయించి ఇచ్చారని అన్నారు. వొకేషనల్ ఎలక్ట్రికల్ గెస్ట్ లెక్చరర్ భర్తీలో అవకతవకలు నిరూపితమైంది. 6 అభ్యర్థులు మొదటి వారికి ర్యాంకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఇతర సబ్ కమిటీని ఏర్పాటు చేసి గెస్ట్ లెక్చరర్ భర్తీలో నిబంధనలు పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్తో పాటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. లెక్చరర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్టు మాకు గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సో మేము గ్రామస్తులు ప్లస్ మా అఖిలపక్షం తరపు నుంచి వచ్చి వీళ్ళకి వివరాలు అడగడం జరిగింది. సో ఆ వివరాలు చూసినట్టయితే మనం మెరిట్ లిస్ట్ చూసినప్పుడు ఈయన మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. అసలు మెరిట్ లిస్ట్ ఫైనల్ అంతా కూడా 21st డేట్కి అయిపోవాలి. కానీ వీళ్ళు 23rd రోజు డూప్లికేట్ సర్టిఫికేట్ తీయించి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ కూడా గవర్నమెంట్ ఆర్డర్ అయితే సెక్రటరీ ఆర్డర్ అయితే కమిషన్ ఆర్డర్ ఆ ఫస్ట్ మెరిట్ ఇవ్వాలి. ఆ తర్వాత చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అతను క్వాలిఫికేషన్ చూడాలి. అది చూడకుండా నేను ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్ ఇచ్చేసేసి 3 నెంబర్ ఉన్న క్యాండిడేట్ని ఫస్ట్ నెంబర్కి ఇచ్చాడు. అలా ఫస్ట్ నెంబర్ అసలు స్కూటింగ్ చేసినప్పుడు 1, 2, 6 ఉన్నాయి ర్యాంకింగ్స్. ఆ ఫస్ట్ నెంబర్కి ర్యాంకింగ్ వేయలేదు, ఆయనకు గ్రూప్ రాయలేదు, ఈయన సంతకం లేదు, ఏం లేదు. మళ్ళా కమిటీలో కూడా ఎవరు మెంబర్స్ లేదు. ప్రిన్సిపల్ తన ఇష్టం వచ్చినట్టు అన్నిటికీ గ్రూపులు పెట్టాడు, కానీ ఈటీకి మాత్రం గ్రూపులు పెట్టకుండా తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. సో దీనిపైన అవకతవకలు నిజమైన నిరూపణ అనేది మీకు కూడా మేము పేపర్ చూపిస్తాము. జిరాక్స్ పేపర్ కూడా పత్రికా విలేకరులకు సమర్పించడం జరిగింది. మీరు వచ్చు ఈ పత్రికల మేము ఈ యొక్క వివరాలని మేము జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మరియు కమిషనర్ గారు కూడా మేము కంపల్సరీ కంప్లైంట్ చేస్తాము. ప్రిన్సిపల్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముదల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా గత నెల 18th నోటిఫికేషన్ రావడం జరిగింది. 21st వరకు అప్లికేషన్ తీసుకున్నారు. అయితే నన్ను 22వ రోజు నన్ను పిలిచి మీకు మంచి మెరిట్ ఉంది, యాక్చువల్గా నాకే మెరిట్ ఉంది, అక్కడ మెరిట్ ఉంది, మీకు నాకు కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కోసం నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి, వేరే వాళ్ళు కూడా తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇస్తా అంటున్నారు, కానీ నీకు లోకల్ ఉన్నావు నీకు ఎక్కువ నీకు తక్కువ తీసుకొని నేను రిక్రూట్మెంట్ తీసుకుంటాను నేను. అయితే దీన్ని నేను తిరస్కరించడంతో 2 డేస్ తర్వాత వేరే వాళ్ళకి క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ అవినీతి జరిగిందని నేను ఆరోపిస్తున్నా. దయచేసి దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కమిషనర్ కూడా నేను కంప్లైంట్ చేయబోతున్నా ఈ ప్రిన్సిపల్ గారిపై. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వెంకటపూర్ సర్పంచ్ సాయినాథ్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా వెంకటపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వయం సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రోడ్లను శుభ్రం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యం లోపల ఇది శ్రమదానం అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మొదట మెయిన్ రోడ్డు క్లీన్ చేసి సెకండరీ ఈ విలేజ్లో ఉన్నటువంటి సబ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ రోడ్స్కి క్లీన్ చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ ఒక డ్వాక్రా గ్రూప్ మహిళలు ప్రతి రోజు ఒక 2 గ్రూపులు చొప్పున డివైడ్ చేసి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వారి పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రణాళికలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, ఉప సర్పంచు, అదేవిధంగా కారోబారి, పంచాయత్ సెక్రటరీ, గ్రామ ప్రజలందరూ భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని కోరుకుంటూ ముగిస్తాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.